హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎగ్స్ తీసుకోవటం కోసం మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి బ్రౌన్ ఎగ్స్ మరియు వైట్ ఎగ్స్ కనపడుతూ ఉంటాయి. వైట్ ఎగ్స్ కన్నా కూడా బ్రౌన్ ఎగ్స్ చాలా మంచిది మరియు నాటు గుడ్లు, కాకపోతే ఇవి రేటు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఈ మాటని మనం తరచూ వింటూ ఉన్నాం కదా, దీనిలో ఎంత నిజముందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఏ కలర్ ఎగ్స్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది మరియు వాటి ద్వారా మన ఆరోగ్యానికి కలిగే లాభం గురించి తెలుసుకుందాం. ఎగ్స్ని కంప్లీట్ ఫుడ్ అని చెప్తూ ఉంటారు. దీని ద్వారా మన శరీరానికి అవసరమైన విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్ వంటివి మన శరీరానికి ఈజీగా అందుతాయి. ఈ ఎగ్స్ని మనం ఎన్నో రకాల ఆహార పదార్థాలలో రకరకాలుగా వాడుతూ ఉంటాము. వీటితో మనం సలాడ్స్, బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్, ఇంకా ఫాస్ట్ ఫుడ్ విషయానికి వస్తే ఎగ్ నూడిల్స్, ఎగ్ మంచూరియా వంటివి ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. బ్రౌన్ ఎగ్స్ వైట్ ఎగ్స్ కన్నా కూడా రేటు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మరియు బ్రౌన్ ఎగ్స్ ప్రొడక్షన్ కొంచెం తక్కువ. మరి నిజంగానే వైట్ ఎగ్స్ కన్నా కూడా బ్రౌన్ ఎగ్స్లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయా అంటే అదేమీ లేదండి. వైట్ ఎగ్స్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూసే బ్రౌన్ ఎగ్స్లో కూడా లభిస్తాయి. దీనిపైన సైంటిస్టులు ఎన్నో రకాల పరిశోధనలు చేసి దీనిలో ఉండే ఫ్యాట్ కంటెంట్స్, ప్రోటీన్, మినరల్ వంటివి వైట్ ఎగ్స్లో ఎంత పరిమాణంలో లభిస్తుందో బ్రౌన్ ఎగ్స్లో కూడా అంతే పరిమాణంలో లభిస్తుంది అని తెలిపారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మాత్రం చాలా తక్కువ మోతాదులో బ్రౌన్ ఎగ్స్లో ఎక్కువగా ఉంటుంది. కేవలం ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మాత్రమే ఈ ఎగ్స్లో చాలా చాలా తక్కువ మోతాదులో డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఎగ్స్ కలర్లోనూ మరియు టేస్ట్లోనూ డిఫరెన్స్ ఉంటుందే కానీ న్యూట్రిషనల్ వాల్యూస్ మాత్రం రెండు రకాల గుడ్లలోనూ ఒకే విధంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో బ్రౌన్ ఎగ్స్ చాలా మంచివి, ఇవి నాటు గుడ్లు, దీనిలో ఎక్కువగా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. అంతేకాకుండా వైట్ ఎగ్స్తో పోలిస్తే బ్రౌన్ ఎగ్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలును చేకూరుస్తాయి అని ఎన్నో రకాల అపోహలను వింటూ ఉన్నాము. మన ఆరోగ్యం కోసం ఎంతోమందిమి వైట్ ఎగ్స్ కన్నా కూడా బ్రౌన్ ఎగ్స్ రేట్ ఎక్కువగా ఉన్నా కూడా ఎక్కువ డబ్బు పెట్టి మరీ కొనుక్కుంటూ ఉన్నాము. కానీ కేవలం ఇది అపోహ మాత్రమే. మనకి ఖచ్చితమైన నాటుకోడి గుడ్లు కావాలి అంటే చిన్న చిన్న ఊర్లలో కోళ్ళను పెంచుకుంటూ ఉంటారు కదండి. ఆ కోళ్ళు అన్ని ప్రదేశాలలో తిరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా కేవలం మనం పెట్టిన ధాన్యం మాత్రమే కాకుండా అన్ని చోట్ల తిరిగి అవి ఆహారాన్ని సేకరించుకొని మరీ జీవిస్తూ ఉంటాయి. అలాంటి కోడిగుడ్లు అయితే మనకి ఖచ్చితమైన నాటు కోడిగుడ్లు. న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఈ ఎగ్స్లో ఎక్కువ మోతాదులో లభిస్తాయి. అదే మనం ఫామ్స్లో పెంచేవైతే అన్ని కోళ్ళకి ఒకేలాంటి ఆహారాన్ని పెడుతూ ఉంటాం, కనుక ఆ కోడిగుడ్లలో కూడా ఒకే రకమైన వాల్యూస్ ఉంటాయి. ఇక కోడిగుడ్డు సైజు విషయానికి వస్తే కోడి సైజును బట్టి మరియు వాతావరణాన్ని బట్టి కోడిగుడ్డు యొక్క సైజు మారుతూ ఉంటుంది. కనుక మనం ఈ అపోహలని నమ్మకుండా కేవలం రంగు కోసం మరియు రుచి చూడాలి అనుకునేవారు మాత్రమే బ్రౌన్ ఎగ్స్ తీసుకోవటం మంచిది. అంతేకాని దీనిలో మనకి ఎక్కువగా న్యూట్రిషనల్ వాల్యూస్ దొరుకుతాయి అనే అపోహతో మాత్రం దీనిని ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకొని కొనవలసిన అవసరమే లేదు. ఈ ఇన్ఫర్మేషన్ మీలో చాలామందికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని టచ్ చేయండి. ఇలా చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.